మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రంగస్థలం. కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం రంగస్థలం. అయితే ఈ కథ ఇండస్ట్రీ వర్గాల ద్వారా బయటకు వచ్చింది. అదేంటంటే, చిట్టిబాబు అలియాస్ రామ్ చరణ్ తండ్రి రాజీవ్ కనకాల ఒక వర్గానికి నాయకుడు. చిట్టిబాబు చిన్నతనంలో వర్గ విభేదాల కారణంగా తండ్రిని కోల్పోతాడు. తన తండ్రిని చంపిన వారు ఎవరో తెలుసుకుంటూ వాళ్ళని చంపడమే ఈ సినిమా కథ. ఊరు పెద్దగా జగపతి బాబు, ప్రకాష్ రాజు నటిస్తున్నారు. ఏతుబారు రైతులు చేసిన కారణంగా రామ్ చరణ్ తండ్రి చనిపోతాడు. అనసూయ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి ఒక ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ కథ 1960వ దశకంలో ప్రారంభమై 1980 వరకు సాగుతుందని సమాచారం. అప్పటి వాతావరణ పరిస్థితులను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడని వినికిడి. రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో, సమంత లక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. సాధారణంగా చూస్తే ఇది రొటీన్ కథే, కానీ సుకుమార్ డైరెక్షన్ అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా అందరి అంచనాలు రీచ్ అవుతుందో లేదో వెయిట్ చేయాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ భూమి ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.